ఏపీ మాజీ సీఎం జగన్పై హోంమంత్రి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో హత్యలు జరుగుతున్నాయనే అబద్ధాలను ప్రచారం చేస్తూ జగన్ ఢిల్లీలో డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. వైసీపీ ఢిల్లీ ధర్నా మొత్తం సినిమా సెట్టింగ్లో ఉందని ఎద్దేవా చేశారు. సాధారణ ప్రజలు నమ్మలేని విధంగా జగన్ ధర్నా ఉందని, గడిచిన 5 ఏళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వైసీపీ నేతలు ఇప్పుడు ఢిల్లీలో ధర్నాలో కూర్చోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈరోజు ప్రతిపక్షం అనుకుంటున్న వైఎస్ఆర్సీపీ, ఈరోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళది ఒకటే సిద్ధాంతం, ఒక ఫేక్ రాజకీయం, ఫేక్ ప్రచారం, కళ్ళబొల్లి మాటలు, అబద్ధాలు, నంగనాచి కబుర్లు, ఇవే సిద్ధాంతాలతో వెళ్ళటమే కాకుండా ఈరోజుకి కూడా మొన్నటి వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా మేము అధికారంలోనే ఉన్నాము అన్న భ్రమతోనో, లేకపోతే అధికారాలు తొందరగా రావాలన్న ఆతృతతోనో తప్పు మీద తప్పులు తప్పు మీద తప్పులు చేస్తూ ప్రజలకి అడ్డగా బుక్ అయిపోతున్నారన్న సంగతి మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్న మొన్నటి వరకు Y0 175 అని ఎలక్షన్ల ముందు వరకు మాట్లాడి, ఎలక్షన్లు అయిన తర్వాత సుమారుగా 175 సీట్లు కాదు కదా, కనీసం 17 సీట్లు కూడా తెచ్చుకోలేక 11 సీట్లకే పరిమితమైపోయి జంతర మంతర దగ్గర ఈ తొగ్లక్ రెడ్డి వెళ్ళి కూర్చొని ధర్నా చేయటం చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి ఏదో అంటారు కదా జగన్మోహన్ రెడ్డికి ఒక్కొక్కసారి మైండ్ పోతుంది అంటుంటారు, నిజంగా మైండ్ పోతుందేమో అనిపిస్తుంది. ఎందుకనంటే నేను ఒకటి కొన్ని రెండు మూడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.